स्थानिक एंपीपी संतोष गारु अदे विधंगा ఈ రోజు మరి ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ సేవలు అంటే ఎన్డిఆర్ఎఫ్ అంటే నేషనల్ లెవెల్ లో డిజాస్టర్ ఏవైతే సేవలు ఉంటాయో దేశంలోనే చాలా ఫేమస్ అత్యవసర ఎమర్జెన్సీ సేవలను ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఎస్డిఆర్ఎఫ్ ఏర్పడేసినందుకు ముఖ్యమంత్రి గారికి నంది పేరుతో ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ పేరుకుపోయినటువంటి మన మురళీకృష్ణ రెడ్డి గారు మరి వారి డిఎఫ్ఓ గారు ఇలా ఒకటే గంట లోపల రావాలంటే ఇక్కడ స్థానికంగా రిపోర్ట్ ఇవ్వాలి. మరి మీ అందరికి తెలుసు నాను ముందే జీవోల జీవరెడ్డి స్పెషల్ జీవోలన్నీ మొట్టమొదటి రెవెన్యూ డివిజన్ మొట్టమొదటి టికెట్ బీఆర్ఎస్ లో మొట్టమొదటి టికెట్ ఆర్మూర్లో వచ్చింది మాకే శేషం ఏదైనా చరిత్రనే ఇటు నందిపేట బైపాస్ రోడ్ అయిన చరిత్రనే అటు ఆలూరు టొంకేశ్వర్ మండల అయిన చరిత్రనే ఇటు ఆ నందిపేట బైపాస్ రోడ్ అయిన చరిత్రనే డివైడర్ సెంట్రల్ లైటింగ్ పట్టాలు కోట్ల రూపాయలతో మొత్తం 7 కోట్ల రూపాయలతో సిసి రోడ్డు 30 కోట్ల రూపాయల పని ఇప్పుడు జరుగుతుంది. ఈ సందర్భంలోనే మళ్ళీ మాకు ఫైర్ స్టేషన్ ఇనాగ్రేషన్ కావడం చాలా సంతోషంగా ఉంది. దాని వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. చెప్పుకుంటే చిన్నదే, జీవో వచ్చింది నేను సార్ దగ్గరనే ఉన్నా, అందరికి వచ్చేసినాయి. అంతకుముందు 26 ఇచ్చారు, మళ్ళీ 18 ఇచ్చారు. మన సిఎస్ సోమేశ్వర్ గారు నేను అక్కడే కూర్చున్నా ఇట్లా చూస్తున్నా, జీవో వచ్చింది 18 ఫైర్ స్టేషన్ అంట. మనకు ఏమీ లేదు, ఆఫీస్ లేదు, జాగా లేదు, రిపోర్ట్ లేదు. మన ఉన్నాయి అక్కడ చెప్పిన ధర్మన్ సార్ కాళ్ళకు తెల్లండి సార్, నాకు కూడా ఒకటి కావాలా సార్. ఇది 30 ఏళ్ళ చరిత్ర, 30 ఏళ్ళ నుంచి మా నందిపేట ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అది 60 ఏళ్ళ నుంచి నేను 30 ఏళ్ళ చెప్పిన సగం చెప్పిన మరి 60 ఏళ్ళ నువ్వు ఒకళ్ళు వారు ఎవరే ఇక. కాబట్టి వెంటనే నేను సీఎం సార్ కట్టే సార్ వెంటనే అన్న వచ్చేసి 26 ముందు వచ్చినాయి, 18 ఆ రోజు వచ్చినాయి, 43 వచ్చినాయి, 46 45 వచ్చినాయి. ఒకటి మన అట్లు దానికి పెద్ద ల్యాండ్ అక్విజిషన్ కావాలి, జాగా ఉండాలా, ఎలిజిబిలిటీ ఉండాలా. ఆర్మూర్లో ఒకటి ఆల్రెడీ ఉంది మనకు ఫైర్ స్టేషన్, దాని నుంచి దగ్గర ఇటు లాస్ట్ గ్రామం 17 కిలోమీటర్లే. దాని వెంటనే ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు డిఎఫ్ఓ గారు, ఆర్మూర్లో ఆల్రెడీ ఉంది కాబట్టి రిజెక్ట్ చేయాలంటారు. కానీ మన డిఎఫ్ఓ గారు మన గురించి వెంటనే పాజిటివ్ రిపోర్ట్ ఆఫీస్ పంపించేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే సీఎం గారు ఆర్డర్ గారు సీఎం గారు చెప్పగానే వెంటనే డిఎఫ్ఓ అర్ధ గంటలో పంపించింది ఫైల్. అప్పటికి జాగా లేదు, ఆఫీస్ లేదు, దుడ్డు లేదు, దుకాణం లేదు, అసలు అవసరమా తెలియదు. కానీ చెప్పినాను సార్ మాకు లాస్ట్ గ్రామం చినయానం ఉంటుంది, 45 కిలోమీటర్లు ఉంటుంది సార్, ఒకవేళ మా వాళ్ళు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే కూడా వచ్చేసరికి ఖాళీ బూడిద అయిపోతుంది అయ్యా, మీ దండం పెట్టి అడుగుతా, మాకు ఒకటి ఇవ్వండి, ఇది 30-40 సంవత్సరాల కోరిక. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా అంటే వెంటనే సిఎస్ గారికి ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో సిఎస్ గారు ఇటు చేయగానే అరగంట లోపల రిపోర్ట్ పంపినటువంటి మా డిఎఫ్ఓ గారు చక్రతో ఇక్కడ రిపోర్ట్ తీసుకొని ఇది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పినారు. ఇది కాదు, మేము పంపుతుందని చెప్పారు. మళ్ళీ వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక స్పెషల్ జీవో ద్వారా ఒకటే ఫైర్ స్టేషన్ 18 వేలు 26 వేలు ఆర్మూర్ అంటే ఒక ప్రత్యేకత, ఒకటే జీవో ఒకటే స్పెషల్ జీవో చికెంటల ఫైర్ స్టేషన్ వచ్చింది. ఇది చాలా సంతోషం. అమ్మ దేవుడు జన్మనిస్తే అమ్మ మన అంటే డాక్టర్ పునర్జన్మనిస్తాడు. ఈ రెంటిని మధ్యలో మన ఆపదలో ఉన్నప్పుడు చావు పత్తులో ఉన్నప్పుడు మనల్ని కాపాడాలి వీళ్ళే ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది. వీళ్ళు మన దేవులతో సమానం, వీళ్ళు కనబడరు. నువ్వు అగ్నిమాపకంలో చెరువుల్లో కొట్టుకపోతుంటేనో తుఫాన్లలోనో ఎక్కడనో చావు బతుకుల్లో ఉంటే అప్పుడు వీళ్ళు వీళ్ళు ప్రాణాలకు తెగించి మన ప్రాణాలను కాపాడే గొప్ప సర్వీసెస్ ఏంటంటే అది ఫైర్ సర్వీసెస్ ఎస్డిఆర్ఎఫ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముందు వీళ్ళు అగ్ని సిబ్బంది డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఉండే, దాని తర్వాత ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఉండే ఏదైనా ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేస్తారు చరిత్ర. ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఆర్డీ ఆఫీసులు,
ప్రతి అత్యధిక మండలాలు మన ఒక్కరియోగర్గమన రెండు మండలాలు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి అదే తరహాలో మళ్ళీ మండల హెడ్ క్వార్టర్లో మనకొక ఫైర్ స్టేషన్ ఇచ్చినందుకు నందిపేట ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరి తరపున హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తాను రెంటల్ జై తెలంగాణ రాజశేఖర్ వాళ్ళ భూములు మునుగుకప్పల భూములు అంతా మూడు కోట్లయి బైపాస్ ఇటు బైపాస్ నిన్ననే వెల్మల బైపాస్ రోడ్ వేసిన అక్కడ కూడా కోటి రూపాయలు అయిపోయింది మళ్ళా బాదుమూల బైపాస్ రోడ్ చార్జ్ చేసిన ఆడ 70 లక్షలు ఆరుమూరులో ఆలూరు బైపాస్ రోడ్ వేసిన ఆడ 4 కోట్ల రూపాయలు అయిపోయింది ఆరుమూరులో ఆర్టీసీ బైపాస్ లుంగి కట్టుకొని వేసినాం నేను అందుపేట ఎక్కేసినాం లుంగి కట్టుకొని కూర్చుండి వెయ్యాలి గారు ఎవడో ఒకడొచ్చి ఆపేస్తాడు కోర్టు పోతాడు పోలీస్ కేసులు పెడతాడు తలకాయలు వల్ల కొడతారు కొట్లాటలు పెడతారు పంచాలు పెడతారు ఆడ కూర్చుండి కూర్చేసుకొని కూర్చుంటే ఆటోమేటిక్ పని జరిగిపోతుంది తర్వాత అయ్యాటు కూర్చి అట్లా 23 బైపాస్ రోడ్లు వేసాం ఇప్పుడు మా చెల్లె చెప్పింది ఇందాక తిరుపతి కూడా చెప్పింది ఏంటంటే ఆర్మూర్ నుంచి వచ్చేసరికి ఖాళీ బూర్లు అయిపోయాయి కాబట్టి ఇలా బ్రహ్మాండమైన ఒక మన కళ చిరకాల వాంచ ఇందాక మోహన్ రావు గారు చెప్పారు వారు ఎప్పటి నుంచో వాళ్ళు 40 ఏళ్ళ రాజకీయ కురువృత్తు చూస్తారు యంగ్ ఉంటాడు కానీ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వారు అప్పటి నుంచి సురేష్ రెడ్డి స్పీకర్ ఉన్న కాలంలో 71 నుంచి ఫైల్ ఉందట సార్ ఫైల్ తీస్తే దుమ్ము పట్టారు చెప్పేది నేను ముట్టలేదు చరిత్రలో అది కావడం చాలా సంతోషం మన రెవెన్యూ డివిజన్ మనం చేసుకున్నాం మండలాలు మనం చేసుకున్నాం 23 బైపాస్ రోడ్డు చేసుకున్నాం పంచగౌడ బ్రిడ్జ్ ఏం చేసిన ఒక చరిత్ర పుట్టలవైపోయినాం సార్ మునిగిపోతే మనం తెలిసి పుట్టలపోయి కొట్టుకపోయిన ఉన్నారు ఇట్లా పోయి మేము నిర్మాణ నుంచి బ్యాంక్స్ అవ్వాలంటే 97 కిలోమీటర్లు ఇట్లా పోతే 0.5 కిలోమీటర్ ఉమ్మడి బ్రిడ్జ్ అప్పుడు మీ సర్వీసెస్ కూడా ఉండకపోతుంది పుట్ల పోయిన పోతున్నా కూడా తెలియకపోతుంది అది ఎటు పోయినా కూడా తెలియదు తప్పిపోయిన అది కూడా దొరకకపోతుంది గోదావరి కొట్టుకొని పుట్లే పోయి 120 కోట్లు పెట్టి బ్రిడ్జ్ తెచ్చిన మరి ఒక చరిత్ర అని చెప్పిస్తాను కాబట్టి మొదటిసారి 2014లో 15,000 మెజార్టీ 2018లో 30,000 మెజార్టీతో గెలిపించారు ఏ ఊరికైనా ఈరోజు జనం జనం ప్రభజనం సారు కారు కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అని చెప్తా ఉన్నారు ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందం ప్రతి డిపార్ట్మెంట్లో జీతభత్యాల పెంపు నూతనంగా ఇయల డిఎఫ్ఓ గారు చెప్తా ఉన్నారు మా డిపార్ట్మెంట్ బాగా స్ట్రెంగ్తన్ అయింది 61 డ్రైవర్లు వచ్చారు 5 ఇంజనీర్లు వచ్చారు 5 సర్వీసెస్ అధికారులు వచ్చారు మేము సంతోషంగా ఉన్నాం మీకు ఒక బండి వచ్చింది ఎక్కడ ఎప్పుడు ఏమైనా కానీ నిజామాబాద్ నుంచి వచ్చేవారికి పాల్గొని నుంచి రావాలంటే ఆర్ము నుంచి రావాలంటే ఖాళీ బూడిద అయిపోతుంది అసలు దేవుడి దయవల్ల ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విపరీతమైన వర్షాలు పాలకుడు మంచుకుంటే కాలం మంచిగా అయిపోయింది చంద్రబాబు కాలంలో 10 ఏళ్ళు కాలమే కాదు పాపం ఆయన చరిత్ర అర్థంది మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బటన్ ఒత్తుకున్నట్లే ఎప్పుడు వర్షం కావాలంటే అప్పుడు వాడు ఆగమంటే బంద్ అవుతుంది ఇక ఫైర్లు గీలైతే ఎక్కువ ఇలా డ్యూటీ కూడా లేకుండా అయిపోయింది పాపం వాస్తవంగా మీరు ప్రమాదాలు లెక్క ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా రేషన్ తగ్గింది అంతేనా లేకపోతే 3 రోజులకోసారి కుయ్యి అత్యధిక ఎక్కదు అత్యధిక ఎండలు వర్షాలు లేవు భూమిలో నీరు లేవు చెక్ డ్యాములు లేవు కాళేశ్వర రివర్స్ పంపింగ్ లేదు ఇవాళ రైతులకు రైతు బంధు రైతులకు దళితులకు దళిత బంధు మైనార్టీలకు మైనపంటి బంధు వృత్తులకు వికలాంగులు వితంతులకు పింఛన్లు డబ్బులు లెక్కదిస్తే నందిపేట మండలంలో పైసలు కనుక తీసుకెళ్తే నెలకు 100,000 పైసలు వస్తుంది ఈ డబ్బలు వచ్చారో అడగానే బీజేపీ కాంగ్రెస్ కనబడుతుంది కుయ్యి కుయ్యి అని చెప్పి మెసేజ్ వస్తే అది కనుక చూస్తే ఇవాళ ఒక్కొక్క పింఛన్లు మండలి తీసుకొస్తే 100 లారీలలో రావాలి అది యూపీఆర్ ఈ కొడుకులకి కాంగ్రెస్ బీజేపీలకి అప్పుడు సక్కడైతుంది కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు అంటారు అన్నాను రోజు సార్ దగ్గర ఉంటున్నావు మాకు మాట్లాడతాడు మాకు వస్తలేవు మాకు పోతలేవు అంటే వచ్చినప్పుడు వస్తాం గ్రౌండ్లో దిగినామంటే వారు వన్ సైడ్ ఉంటుంది చెప్పిన నేను ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదని చెప్పిన ఇలా మనం ఏడుంటేది ఇలా వచ్చిందా పెద్ద ఆయన దగ్గర మనం నమస్తే పెట్టుకొని ఉన్నాం ఇలా ఫైర్ స్టేషన్ బైపాస్ రోడ్లు ఇలా 14 కోట్లతో సెంట్రల్ లైటింగ్ చరిత్ర
ఇట్లా రోడ్ చూస్తుంటే సింగపూర్ రోడ్ అయిపోతుంది నందిపేట. మీరు చూశారు సార్ ఎంత పెద్ద రోడ్ కాబట్టి అందరికీ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన ఆపదలో కాపాడేటువంటి మన ఎస్డిఆర్ఎఫ్ సర్వీస్ వాళ్ళని మన డిఎఫ్ఓ గారిని మన సిబ్బందిని వేదిక పోయినటువంటి తిరుపతి గారు మా చెల్లి అరుణ మురళి గారు మోహన్రావు గారు సంతోష్ గారు మా సాగర్ ప్రజ్ఞ గారు పేర్లు చెప్పాలంటే ఉన్న ఊరంతా నా వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నట్టు సార్ అంత పెద్ద హృదయాలలో ఉన్న వాళ్ళు అందరు మా భువనేశ్వర్ గారు వారి ఇంత చూస్తున్నారు కాబట్టి మరి ఇక మాది ఏంటంటే మాది అంతకంటే ఎక్కువ మాది 100% ఉంది ప్రజాప్రతిలు మాజీలు తాజాలంటే ఉన్న ఊరంతా అధికారులే కాబట్టి వారందరికీ వేదికమైనటువంటి వీళ్ళకి వేదిక ముందున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పేరు పిలవనీయులు పేరు పిలిచిన వాళ్ళు అధికారులు అనధికారులు మీడియా మిత్రులు ప్రత్యేకంగా మా ఫైర్ సిబ్బంది గడిచిన 2 రోజుల నుంచి బాబు ఇక్కడే ఉండి వారి సందర్భంగా మాకు గొప్పగా చేస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక పాదాలను తెలియజేస్తాం. జై తరగతి. ఎందుకంటే మాకు రోడ్కి యాక్సెస్ ఉండాలంటే ఇమ్మీడియట్గా సార్కు ఫోన్ చేసి మనకు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా సార్కు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నా యాక్చువల్గా నేను అది మర్చిపోయాను ఆ చెప్పడం వల్ల. ఈ టెంపరీ అకామిడేషన్ అది చేయడం వల్ల కూడా సారు చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా వాళ్ళకు మాకు కొంచెం ఏంటంటే వాష్రూమ్స్ అవి అని ఉంటే మనకు మండల అధ్యక్షులు కానీ ఎందుకంటే మీ హయాంలు మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా వాళ్ళు ఏంటంటే ఇవే ఫర్నిచరు 2 బాత్రూమ్లు బాత్రూమ్లు ఇమ్మీడియట్ గా మన ఎంపీ స్టార్ట్ చేయండి. అది 2-3 బాత్రూమ్ స్టార్ట్ చేయండి. ఒక 5 లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా ఉండడానికి దోమలు రాకుండా దోమ తీర పడుకోవడానికి బిడ్లు కూర్చోవడానికి ఆఫీస్ ఫర్నిచర్ కొంచెం అంతా నిర్మిస్తుంది. నా యొక్క సర్వీస్ 31 సంవత్సరాలు నేను సర్వీస్ రాకముందు నుంచి నందిపేట ఫైర్ స్టేషన్ కానీ ఇప్పటి వరకు కాలేదు. ఇప్పుడు అయింది మళ్ళీ ఇంకోటి నేను నిజామాబాద్ స్థాయికి ఇక్కడ నేను వచ్చి మొన్ననే రీసెంట్ 2 నెలల కింద మన షాపూర్లో కానీ షాపులు పట్టాయని పడిపోతే నేను తీసినాం డిజాస్టర్ 2 మంత్స్ కింద. ఇప్పుడు నాకు ఇక్కడ ఫైర్ ఆఫీసర్గా ఇవ్వడం మీ అందరికీ అడిషనల్ ఛార్జ్ ఇచ్చుడు మన సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఫైర్ స్టేషన్ కంపల్సరీ ఉండాలా? నిజామాబాద్కు 20 కిలోమీటర్లు, ఆర్మూర్కు 25 కిలోమీటర్లు. ఏమైనా అయితే ఫైర్ స్టేషన్ కావాలంటే మొత్తం బూడిద అయిపోతుంది. కనుక ఇక్కడ స్థానికులకు అందరికీ మరియు ఎంపీడీసీలకు మరియు ఇక్కడ నందిపేట ప్రజలకు మా యొక్క అగ్నిమాపక తరపు నుంచి మేము చాలా సంతోషిస్తూ